हेलो टैटू लवर्स, वेलकम टू वेगास टैटू ऑफिशियल। ई वीडियो लो टैटू मिशन नी एला डिस्मेंटल चेसी रीबिल्ड चेद्दामो चूद्दाम। सो इक्कड नेनु रेंडु टैटू मिशन्स नी तीसुकुन्नानु, रेंडु कॉयल मिशन्स, रेंडु शेडर्स। सो ओक मिशन नी कंप्लीट डिस्मेंटल चेसी रीबिल्ड चेद्दामु, इंकोक दानिकी मनं फ्रंट स्प्रिंग चेंज चेद्दामु। अंटे ई स्प्रिंग एदैते उंदो अदि रस्ट् वच्ची, मीकु चूस्ते गमनिस्ते आ स्प्रिंग मोत्तं मरिगिपोयि उंदि। सो ई स्प्रिंग नी चेंज चेयाल्सि उंदन्नमाट। सो इला चेंज चेसुकुनि मल्ला दीन्नि ई मिशन्स नी मंचिगा वर्क चेयनट्लु मनं सेट चेसुकोवच्चु। వీటికి నేను రెండు ఎలిమెంట్స్ అండ్ ఫ్రంట్ స్ప్రింగ్ ని యూస్ చేస్తున్నాను అన్నమాట। సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము। సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది కంప్లీట్ చాలా పాత మిషన్ అన్నమాట, నా దగ్గర యూస్ చేయని మిషన్. యాక్చువల్గా ప్రాక్టీస్ కోసం ట్రైనర్స్కి ఇచ్చే మిషన్ ఇది। సో వాళ్ళు కంప్లీట్ డిస్మాంటిల్ చేయటం అండ్ రీబిల్డ్ చేయటం ఈ మిషన్ మీద చేస్తుంటారు। సో అలాగే ఇప్పుడు మనం ఎలా చేస్తామో నేను కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను। సో దీనికి టూ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి నీడ్ ఉంటాయి అన్నమాట, ఒకటి చిన్నది అండ్ పెద్దది। సో చూద్దాం ఫస్ట్। సో ఫస్ట్ మనం గన్ యొక్క మెయిన్ ఫ్రేమ్, ఇది మెయిన్ ఫ్రేమ్కి పైన ఏదైతే ఉందో మనకి రేర్ స్ప్రింగ్ ద్వారా ఆర్మేచర్ బార్ అండ్ ఫ్రంట్ స్ప్రింగ్ సెట్ చేసున్నాయి కదా, ఫస్ట్ వీటిని మనం రిమూవ్ చేద్దాము। సో కాంటాక్ట్ స్క్రూ ఏదైతే ఉందో ఇది కొంచెం లూజ్ చేసి సో ఎలిమెంట్ ద్వారా ఈ స్క్రూస్ని మనం రిమూవ్ చేసుకున్నాం అన్నమాట। సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ వాచర్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కడున్నాయో అక్కడ సెట్ చేసుకునేలాగా పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళా ఆ వాచర్ కిందకి మీదకి అయితే మాత్రం మిషన్ స్ట్రక్ అవటం అలాగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట। సో చూసారు కదా, సో దీన్ని రేర్ స్ప్రింగ్ అంటారు, ఇది మెయిన్ ఫ్రేమ్కి పైన ఇక్కడ అటాచ్ చేసి ఉంటుంది, అలాగే దీనికి కనెక్టింగ్ ఆర్మేచర్ బార్ ఇది, తర్వాత ఆర్మేచర్ బార్ పైన ఈ ఫ్రంట్ స్ప్రింగ్ బెండ్ అయి ఉంటుంది అన్నమాట, ఫ్రంట్ స్ప్రింగ్ ఎప్పుడు। సో ఇది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి, మరిన్ని ఫ్లాట్గా ఉండకూడదు, అలా అని చెప్పేసి ఎక్కువ బెండ్ అవ్వకూడదు, ఇది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మిషన్ ప్రాపర్గా మూవ్ అవుతుంది, మిషన్ యొక్క ఆర్మేచర్ బార్ మోషన్ కరెక్ట్గా ఉంటుంది। సో ఇక్కడ చిన్న ఎలిమెంట్ ఉంది, దీన్ని పెట్టి మనం రిమూవ్ చేద్దాం। ఇది ఫ్రంట్ బైండింగ్ పోస్ట్ అంటారు దీన్ని, దీనికి కాంటాక్ట్ స్క్రూ అటాచ్ చేసింది। సో చూసారా, కాయిల్ యొక్క కెపాసిటర్ త్రూ, కాయిల్ త్రూ ఒక కనెక్షన్ ఏదైతే ఉందో ఈ కనెక్షన్ ఆర్మేచర్ బార్ మన ఫ్రంట్ బైండింగ్ పోస్ట్కి అటాచ్ చేసింది అన్నమాట, ఇది ఎర్తింగ్ లాగా ఉంటుంది। సో ఇది ఎప్పుడైతే మనకి ఫ్రంట్ స్ప్రింగ్కి కనెక్ట్ అయ్యి ఉంటుందో మిషన్ ఎర్త్ అయ్యి అప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది। సో అది గుర్తుంచుకోవాలి మీరు। తర్వాత కాయిల్స్ని మనం రిమూవ్ చేద్దాము, మిషన్ డిస్మాంటిల్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, చాలా కాయిల్స్ వేసేప్పుడు వాటికి చిన్న వైండింగ్ చాలా సన్నగా ఉంటాయి, థిన్గా ఉంటాయి, కాబట్టి చాలా చిన్నగా రిమూవ్ చేయాలి, లేదంటే కనుక ఆ వైండింగ్ కట్ అయిందంటే కాయిల్స్ పనిచేయటం మానేస్తాయి। సో చూసారు కదా, సో ఇలాగ మిషన్ని మనం తీసుకొని మనం ఫ్రేమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ మిషన్ని మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట। సో మిషన్ యొక్క ఫ్రంట్ భాగంలో ట్యూబ్ క్లాంప్ ఉంటుంది, ట్యూబ్ క్లాంప్ ఇది కూడా కంప్లీట్ రిమూవ్ చేసుకోవచ్చు।
సో మిషన్ మొత్తం ఫ్రేమ్ మొత్తం రస్ట్ వచ్చింది. సో ఒకవేళ నాకు ఈ ఫ్రేమ్ రస్ట్ వచ్చింది, కాయిల్స్ పనిచేస్తున్నాయి అనుకున్నప్పుడు నేను కొత్త ఫ్రేమ్ కొనుక్కొని ఈ కాయిల్స్ని మళ్ళా ఆర్మేచర్ బార్ ఇవిటన్నింటినీ కొత్త ఫ్రేమ్కి నేను సెట్ చేసుకోవచ్చు అనమాట. సో సెట్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా మిషన్ సెట్టింగ్స్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. వాచెస్ కానీ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిషన్ సెట్టింగ్ సరిగ్గా లేకపోతే మిషన్ ఆన్ అవటం లేదా పనిచేయకపోవటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, సో ఇలా నా దగ్గర పాత మిషన్స్ కాయిల్స్ అన్నీ మంచిగా ఉన్నవి, నేను కొత్త ఫ్రేమ్స్కి పెట్టుకొని నేను సెట్ చేసుకొని వాటిని ప్రాక్టీస్కి మాత్రమే వాడతాను. ఎందుకంటే ఈ మిషన్స్ చాలా పాతవి కాబట్టి వీటి మోషన్ అంటే ఆర్మేచర్ బార్ యొక్క మోషన్ ప్రాపర్గా ఉండదు, స్ట్రోక్ ఎక్కువ ఉండొచ్చు, ప్రెజర్ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి కొత్త మిషన్స్ని మాత్రమే నేను హ్యూమన్ స్కిన్ మీద వాడతాను రియలిజం టాటూయింగ్లో. వీటిని ప్రాక్టీస్కి లేదా స్టూడెంట్స్కి ఇవ్వటం మనం జరుగుతుంది. సో గమనిస్తే మీరు ఇక్కడ కంప్లీట్ ఫ్రేమ్ మొత్తం ఓపెన్ అయింది. సో ఇది కూడా రిమూవ్ చేసేసి మనం ఎలా కావాలంటే ఈ ఫ్రేమ్ వద్దు అనుకుంటే వేరే ఫ్రేమ్కి మనం సెట్ చేసుకుంటాము. ఇక్కడ కాయిల్ చూస్తే చూడండి, కాయిల్కి ఒక క్యాప్ ఇచ్చారు. ఈ కాయిల్లో చిన్న కట్ అయినా కూడా కాయిల్ వర్క్ చేయటం మానేస్తుంది అన్నమాట. సో మళ్ళా సెట్ చేద్దాము ఎలా ఉందో అలాగా. చూసారుగా ఫ్రెండ్స్, మిషన్ మొత్తం సెట్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ మన పాత సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో అలాగే మనం ప్రతిదీ చూసుకొని చెక్ చేసుకొని సెట్ చేసుకున్నాము. సో ఇలాగా ఓల్డ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో అంటే రస్ట్ వచ్చినాయి కానీ, అంటే తుప్పు పట్టినాయి కానీ, లేకపోతే పాడైపోయినాయి కానీ, అలాంటి ఫ్రేమ్స్ని మనం చేంజ్ చేసుకొని కాయిల్స్ని యూజ్ చేసుకొని ఈ పార్ట్స్ని మనం కొత్త ఫ్రేమ్కి సెట్ చేసుకుని మిషన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మిషన్ మొత్తం డిస్పాండిల్ చేసేప్పుడు మనం ప్రతి పార్ట్ అంటే ఎక్కడ ఏ స్క్రూ ఉంది అనేది మొత్తం మనం గుర్తుంచుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం నేను వాడే రెగ్యులర్గా, నేను దాదాపు ఇది 11 ఇయర్స్ నుండి నేను ఈ మిషన్ని వాడుతున్నాను. సో డచ్లాండ్ కంపెనీది. సో మోడల్ నెంబర్ వచ్చేసి 1397. సో ఇప్పుడు ఇది చాలా రేర్ అనమాట, దొరకట్లేదు. సో వింటేజ్ అనుకోవచ్చు, వింటేజ్ మిషన్ లాంటిది. సో నాకు ఈ మిషన్ని నేను అప్పుడప్పుడు సెట్ చేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే దీనికి స్ప్రింగ్ పోతుంది లేదంటే ఓరింగ్ పోతుంది. సో ఈ మిషన్ని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని సెట్ చేసుకుంటూ ఉంటాను. సో నాకు ఇప్పుడు మీరు గమనించండి, ఇందాక చూపించాను కదా. సో ఇక్కడ మీకు స్ప్రింగ్ యొక్క ఫ్రంట్ స్ప్రింగ్ యొక్క ఏదైతే ఉందో అది అరిగిపోయింది. సో స్క్రూ అలైన్మెంట్ స్క్రూ వచ్చేసి కాంటాక్ట్ స్క్రూ వచ్చేసి బాగా ప్రెజర్ పడడం వల్ల అది అరిగిపోయింది. సో దీన్ని నేను చేంజ్ చేస్తాను. సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను కాంటాక్ట్ స్క్రూని లూజ్ చేసుకొని తర్వాత ఓరింగ్, దీన్ని ఓరింగ్ అంటారు, అంటే ఫ్రంట్ స్ప్రింగ్ని ఇది లాగి ఉంచుతుంది అన్నమాట. ఇది మస్ట్గా ఉండాలి మిషన్కి. సో అప్పుడే ఆర్మేచర్ వర్క్ ప్రాపర్గా అవుతుంది. సో దీనికి నేను ఎల్వెన్ పెద్దది ఉంది, సో పెద్దది తీసుకున్నాను. సో మొత్తం తీస్తున్నాను, ఆర్మేచర్ బార్ సెట్ మొత్తాన్ని నేను రిమూవ్ చేసి తర్వాత ఫ్రంట్ స్ప్రింగ్ని దీనికి వేద్దాము. సో చూసారు కదా, ఇది దీన్ని మనం రేర్ స్ప్రింగ్ అంటాము, ఇది ఫ్రంట్ స్ప్రింగ్ అంటాము, ఇది ఆర్మేచర్ బార్, ఈ మూడు అటాచ్ అయి ఉంటాయి. సో
ఫ్రంట్ స్ప్రింగ్ కి ఓ రింగ్ ఇలా కనెక్ట్ అయి ఉండాలి సో ఎందుకంటే ఇది కాంటాక్ట్ స్క్రూ ఏదైతే ఉందో దీనికి టచ్ అయినప్పుడు ఇది లాగి ఉంటే ఆర్మేచర్ బర్ ప్రాపర్ గా మూవ్ అవుతుంది సో కాబట్టి ఇది ఎప్పుడు ఉండాలి సో దీనిని కూడా తీసేసి మనం చూద్దాం ఒకసారి सो चूँ आर्मेचर वर् मैं क्लीन चेसी सो क्रत फ्रंट स्प्रिंग दी वेट जरूर सो फस्ट क्लीनिंग से फ्रेंड्स चूसर कदा नीन ब्लेड तो दी स्क्रैपिंग से मोतम पैन रस्ट अदा पी टर्पंटाइल नीट क्लीन मिशन टर्पंटाइल तो सारी क्लीन अगर रस्ट लाइट तरह स्पिरिट माला इंकोसार क्लीन इंक ब्लड दी मन पट्टी क्लीन प्रतीस क्लीन को मन पार्टीसाबे अगर उड़े चान्स उबी बैक्टीरिया अंतान स्पिरिट मैं क्लीनसा सो इपड़ आर्मेचर बार की कोत्त फ्रंट स्प्रिंग मनम सेट चेद्दाम सो इधी कोत्त स्प्रिंग इधी पात स्प्रिंग चूस्ते गमनिस्ते तेलुस्तुंदि सो दीन कंप्लीट डैमेज अयिपोयिंदन्नमाट होल लागा अयिपोयिंदि सो इपड़ इदंता बेंड उंदो चूसुकोनि मनम दान्नि पर्फेक्ट गा बेंड चेसुकोवाल्सि उंटुंदि सो सैज चूडंडि सेम उन्नायि एवडन गुर्तुंचुकोवाली मनम ए सैज अयिते फ्रंट स्प्रिंग तीसुकुन्नामो अदे सैज गल फ्रंट स्प्रिंग नि मनम तीसुकोवाल्सि उंटुंदि सो चूँ गमन इक बेंडी पातद इधर स्ट्रैट दी मन लाइट बेंड ఇది మరిని ఎక్కువ బెండ్ అవ్వకుండా చూసుకోవాలి చూద్దాం ఒకసారి सो चूसर कदा इपड़ रू करेक्ट सो दी मन फस्ट आर्मेचर बार की मैं सैटेक सो आर्मेचर बार मैं सेट फर्स्ट
सो दी टाइप आर्मेचर बार की रेड स्प्रिंग फ्रंट स्प्रिंग से सैटा सो इक मन की एंत बेंड चाल इंपारटेंट आर्मेचर बार या प्रॉपर मोशन वे दी कॉन्टैक्ट कनेक्टेड इध मूव का बट्टी इधंत बेंड मन चूस अवसर अच्छे इंकोम बेंड का मरी बेंडे एक्व मोशन एक्व प्रेजर एक्व सो काबी मन पर्फेक्ट चूसको दी मन सैटे सैटेको आनसी चूसी दाने बटी मन कावे माला अडजस्ट मिशन की चेक मन कॉइल्स मैग्नेट मध्य मैग्नेट कनबड़ती कदा मैग्नेट की मन की अटैच तगलकूद तगलते दीन मोशन प्रॉपर का उड़ा सो कॉइल मैग्नेट की मन तगक सैट सो बैक बाइंडिंग पोस्ट पै भाग फ्रेम या पै भाग में दी मन रेल स्प्रिंग सैटा की स्क्रू इच्छा कदा दाँ मन टाइट इपड़ टाइट इध मूव का चूस अटे इक मन सैटेको इला पटको टाइट चाहन सो इन मिशन की फ्रंट स्प्रिंग पी रस्ट तूप पड़ी का बट्टी अभी हॉल पड़पिंद कॉन्ट्रैक्ट स्क्रू की कॉन्ट्रैक्ट स्क्रू बाबी कॉन्ट्रैक्ट स्क्रू सारी क्लीन चाहा कड मड्डला फम आईनम इंक का सो इला क्लीन चेसक मन दी अभी टू नीट अटे एर्थिंग करेक्ट करेक्ट उन्मा सो इला क्लीन चेसको मन दी चूड़ी सैटेस आन चूद सो मेक अर्थम दी सौंड कॉन्ट्रैक्ट स्क्रू एपड़ू टाइट उड़कू अंटे जस्ट दाखिल टच अंत अंतनी दु टाइट चेयट वाल प्रेजर एक्वि आर्मेचर बार मोशन तग्पोदी सो काबी जस्ट अभी टन सो चूँ सो कॉन्ट्रैक्ट हॉल्ड मैं टाइट ओके मिशन मन आसारी चक्त मिशन आर्मेचर बार ओक मोशन मन चक्सकोवाली एंकं टाटू ओक आर्मेचर बार मोशन बटे नीडल को मोशन उ अभी स्किन इधी एक्व प्रेजर उ स्किन डैमेज लेदा पेन रहा जरूर काबटी मन दी प्रेजर एक्व लेकिन प्रॉपर का मूवेला मन सैटेक मिशन एपड़ा सो मेर मर्चिपक ओरिंग मन ऐडेटे सो इधे स्प्रिंग लागे उतु दिन वाल स्प्रिंग मूवेट अंत कॉन्टैक्ट स्क्रू की स्प्रिंग की पर्फेक्ट उला स्प्रिंग पट्टन सो ओरिंग कंपलसरी उला मन चूस सो मिशन आनसी चूदा सो चाली आर्मेचर बार चूस गम चूसरा सो
वोल्टेज कूडा एक्कुवुंदी अन्नमाट सो वोल्टेज तग्गिस्तुन्नामु सो दीनी प्रेजर मनकि तेलुसुकोवाली अंटे ई प्रेजर एक्कुव उंटे स्किन डैमेज चेस्तुंदी सो प्रेजर चाला एक्कुव उंदी దీన్ని నేను ఓల్డ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓల్డ్స్ తగ్గిస్తున్నాను చెప్పేసారా మిషన్ సౌండ్ కూడా చేంజ్ అయిపోయింది సో బేసిక్గా ఇది ఇది పర్ఫెక్ట్గా ఉంది సో ప్రెజర్ చాలా తక్కువ ఉంది అంటే స్కిన్ని ఎక్కువ డ్యామేజ్ చేయలేదు ఈ ప్రెజర్ సో ఒకసారి ఫైనల్ చేసుకొని మనం దీన్ని ఎలిమెంట్ స్క్రీన్ అలా టైప్ చేస్తున్నాము సో ఇంకా ఇది మూవ్ కాకుండా ఎలిమెంట్ స్క్రూ అటు ఇటు రొటేట్ కాకుండా మనం చేసుకున్నాము సో सो प्रॉपर का मूव होता ఫోర్ వోల్ట్స్ పెట్టాను ఇది సో ఫోర్ వోల్ట్స్ పవర్లో ఇది ప్రాపర్గా మూవ్ అయ్యేలాగా మనం సెట్ చేసుకున్నాం ప్రెజర్ ఒకసారి చెక్ చేస్తాను కరెక్ట్గా ఉంది ప్రెజర్ ఇప్పుడు ఎక్కువ ప్రెజర్తో ఇది యాభై సూపర్ ఎక్కువ ప్రెజర్ చేయలేకపోతుంది సో నీడిల్ కూడా ఎక్కువ డ్యామేజ్ చేయదు లైన్ కానీ ఫిల్లింగ్ కానీ షేడింగ్ కానీ ప్రాపర్గా వస్తుంది సో ఇది షేడర్ అనమాట నేను షేడర్ మిషన్నే అవుట్లైన్కి వాడతాను మళ్ళీ పర్పస్తో యూజ్ చేసుకోవచ్చు దీనికి తక్కువ వోల్ట్ ఇచ్చి అంటే ప్రెజర్ తక్కువలో అవుట్లైన్ చేయాలన్నమాట సో ఎక్కువ ప్రెజర్తో అవుట్లైన్ చేస్తే బ్రాడ్గా పడే ఛాన్స్ ఉంటుంది సో షేడింగ్ లేదా ఫిల్లింగ్ చేసేటప్పుడు నేను కొంచెం ఒక 1.5 వోల్ట్స్ నేను ఎక్కువ వోల్ట్స్ ఇచ్చి దీన్ని షేడింగ్ లేదా ఫిల్లింగ్ చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా నా యాంటిక్ మిషన్ని నేను మళ్ళా నా ఏదైతే ఈ మిషన్కి రేట్స్ ఫ్రంట్ స్ప్రింగ్ ఉందో ఇది పోయింది కాబట్టి నేను దీన్ని చేంజ్ చేసుకుని నేను మళ్ళా కొత్త మిషన్ లాగా నేను వాడుకుంటాను సో నాకు ఎన్ని మిషన్స్ ఉన్నా కూడా ఇది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే నా కెరీర్ స్టార్టింగ్ నుండి ఈ మిషన్ నాతో ఉంది కాబట్టి నేను దీంతోనే ట్యాటింగ్ చేయటం నాకు చాలా ఇష్టంగా చేస్తాను అన్నమాట సో హ్యాండ్ మోషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది దీంతో చేసినప్పుడు సో పెన్ రోటరీ మిషన్స్ కూడా నేను ఎక్కువ వాడను దీంతో మాత్రమే ట్యాటూ చేస్తాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మా ఎక్స్పీరియన్స్ని బట్టి మా నాలెడ్జ్ని బట్టి మేము చెప్పాము సో ఎవరు కూడా రిగ్రెట్గా ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ చేయబాకండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ